సంఘం ఏమిటి? మొదటి కొరింథీ పత్రిక 3:16. మీరే దేవుని ఆలయం అనండి. అందరు చెప్పాలి మంచిగా, సంఘము దేవుని ఆలయములో దీపం ఉంటుందా? మాట్లాడరే, ధూపం ఉంటుందా? బలిపీఠం ఉంటుందా? రొట్టెల బల్ల ఉంటుందా? మందసం ఉంటుందా? ఇన్నిటిని రోజు శుద్ధి చేస్తూ ఉండాలా? దీపం వెలిగిస్తూ ఉండాలా? నూనె పోస్తూ ఉండాలా? రొట్టెలు సవరిస్తూ ఉండాలా? మాట్లాడరే, ఉండాలా వద్దా? ధూపం ఎగదోస్తూ ఉండాలా? బలిపీఠం అగ్ని ఆనకుండా చూస్తూ ఉండాలా? ఇవన్నీ చేసే ఒక యాజకుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్. మాకు ఆన్లైన్ బైబిల్ క్లాసులు ఉన్నాయండి, నా దగ్గర బైబిల్ కాంకరెన్స్లు ఉన్నాయండి, డిక్షనరీలు ఉన్నాయండి, నాకు అసలు నెట్లో కుప్పలు తెప్పలు సరుకుందండి, అన్నీ ఉన్నాయి. కానీ దీపం హారిపోకుండా నూనె పోసేవాడేడి? ఆమేన్. దీపం ఆరిపోక మునుపు సమయంలో మందిరములో ప్రవేశించాడు. ఆ చిట్టి చేతులతో దేవునికి స్తోత్రం కలుగునగాక. దీపం ఆరిపోక ముందే నూనె పోస్తున్నాడు. మన ఆత్మ జీవితాలు ఆరిపోకుండా, ఆమేన్. మన ధూపం సరిగ్గా వెళ్ళినట్లుగా, మందస్సు మీద కరుణా పీఠ మీద కూర్చున్న ప్రభువుని కలుసుకొన గలుగునట్లుగా, అగ్ని ఆరిపోకుండా దేదీప్యమానంగా భగభగ మండునట్లుగా, ఆ నిప్పులు ధూపం మీదకి తెచ్చటకైనా, ఆ అక్కడ నూనె ఇందులో పోయిటకైనా, ఆ రొట్టెలను ఎప్పటికప్పుడు ఉదయాస్తమయాల్లో సవరించుటకైనా, ఇట్టి ధూప దీప నైవేద్యాది అర్చకత్వ సేవలని చేయుటకు ఒక యాజకుడు ఉండాలి. దీపం ఆరనివ్వని వాడు, బలిపీఠం అగ్నిని ఆరనివ్వని వాడు, ధూపం తగ్గని వాడు, రొట్టెలను సవరిస్తూ ఉండగలిగిన వాడు, కరుణ పీఠం మీద దేవుణ్ణి కలుసుకునేలా చేసేవాడు ఒకడు ఉండాలి. మనము దేవుని ఆలయం అనండి. అందుకనే ఈ అర్చకత్వం అన్ని చక్కగా చేసే ఒక యాజకుడు మనకు కావాలి. మన దీపం ఆరకుండా చూసేవాడు ఒకడు కావాలి. మన అగ్ని ఆరకుండా చూసేవాడు ఒకడు కావాలి. మన రొట్టెలను సవరించేవాడు ఒకడు కావాలి. మన ధూపము దేవుని సింహాసనం చేరినట్లుగా జాగ్రత్త వహించేవాడు ఒకడు మనకు. నేను అంటాను, నువ్వు సువర్ణమైన ధూప వేదికే, కానీ ధూపం వేసేవాడు ఒకడు కావాలి. నువ్వు శుద్ధ సువర్ణమైన మేలిమితో చేయబడ్డ దీప వృక్షమే, నీకు నూనె పోసేవాడు ఒకడు కావాలి. నువ్వు ప్రతిష్ఠించబడ్డ శుద్ధీకరించబడిన ఇత్తడి బలిపీఠమే, నీ మీద కట్టెలు వేసేవాడు ఒకడు కావాలి. ఆమేన్. నీ దీపం ఆరిపోకుండా, నీ ధూపం ఆగిపోకుండా, నీ అగ్ని ఆరిపోకుండా చేసేందుకు నీవే దేవుని ఆలయం గనక దానిలో చొరవగా తిరుగుతూ పనిచేసే ఒక యాజకుడు కావాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.